హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు ఉండి కూడా పోటీ పెట్టకూడదని ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీని వెనుక ఏదైనా ప్రత్యేకమైన వ్యూహం ఉందా? లేకపోతే కొంతమంది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా బలం లేదు, లేకపోతే భయపడ్డారు, లాంటి రకరకాల ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ఏంటి దీని వెనుక అంతరార్థం, ఆంతర్యం? ఒకసారి మాట్లాడతాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఏంటి సార్, ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కొంచెం బలం అటు ఇటు ఉన్నా కానీ గెలిచే శక్తి అయితే ఉంటుంది కదా అధికారంలో. సో అలాంటిది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అట్లా వదిలేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకే పోటీ పెట్టలేదా? మేబీ. దీనిలో జనసేన ఇంపాక్ట్, ఎందుకంటే ఇవాళ అక్కడ ఆ సీటు జనసేన. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేశారు. ఆ ఎమ్మెల్సీకి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నిక, దీనికి బొత్స సత్యనారాయణ ఆయన క్యాండిడేట్గా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బలాల బలంగా చూసినట్లయితే, బలాబలాల పరంగా చూస్తే వాళ్లే గెలిచేది వైసీపీ. కానీ మీరన్నట్టుగా పవర్లో ఉన్నది కూటమి ప్రభుత్వం. ప్రజా తీర్పు ఇవాళ విశాఖ, ఆ పరిసరాల్లో మొత్తం మనం చూసాం. ఉత్తరాంధ్రాలో 34 సీట్లకి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది 2 సీట్లే. అవును. అరకు, పాడేరు మాత్రమే అన్నమాట. అంటే 98% ఉత్తరాంధ్ర ప్రజలంతా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మద్దతుగా నిలబడిన పరిస్థితుల్లో. మరి ప్రజా తీర్పును అనుసరించి ఎంపీటీసీ సర్పంచులు వీళ్ళంతా కూడా కూటమి అభ్యర్థికే ఓటేసేవాళ్ళు. ఆటోమేటిక్గా వచ్చేస్తారు కదా సార్. ఎందుకని, ఇంకా సుదీర్ఘ కాలం, ఏది 4 ఏళ్ళ 10 నెలలు నడవాలి. ఇప్పుడు 5, 2 నెలలే కదా, ముందుంది ముసళ్ళ పండగ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏమన్నాడు, అధర్మ యుద్ధం చేస్తున్నావు చంద్రబాబు అంటాడు. ఇక్కడ ధర్మయుద్ధం పేటెంట్ అయిందే అయినట్టు. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, భయపడి పోటీకి పెట్టలేదు. ఇక ఈ విజయం, రేపు రాబోయే విజయానికి ఇదే పునాది. 2029లో నేనే సీఎం అనే భ్రమల్లోకి మళ్ళీ తనెళ్తూ మళ్ళీ కార్యకర్తల్ని, నాయకుల్ని పెట్టే ప్రయత్నం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీలతో. ఇది మాత్రం ఒక వ్యూహాత్మక ముందడు. అంతేనా, పోటీ పెట్టకపోవటం అనేది చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ వీళ్ళదేంటంటే ఒక స్ట్రాటజీ. ఎందుకని, పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళ 10 నెలలు మోగేవాడు. అధర్మయుద్ధం, నేను గెలవాల్సిన సీటు, వాళ్ళు పోటీకి పెట్టి నా వాళ్ళందరినీ కొనేసి ఇప్పుడు పోటీకి పెట్టడం ద్వారా పశువుల్లా కొన్నారు, ఇవన్నీ మాట్లాడతాడు. ఆయన కొన్నాయి వేరు, ఆ పశువుల సంగతి అది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ. ఇప్పుడు ఈ పోటీకి పెట్టకపోవడం ద్వారా జగన్ నోరు మూంచారా? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైక్ కట్, ఎంత వ్యూహాత్మకంగా ఇవాళ పోటీ పెట్టలేదనేది మనకు కనపడుతుంది అన్నమాట. అతని ఆయుధం ఇవాళ వీళ్ళు ఎత్తుపోయారు. పోటీ పెడతారేమో, దీన్ని అడ్డం పెట్టుకుని నేను 5 ఏళ్ళు చెలరేగిపోదాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దీన్నే ఆయుధంగా తీసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఇవాళ అతనికి ఆయుధం లేకుండా చేసిన ఎత్తుగడ. ఓకే, జగన్మోహన్ రెడ్డి నోరు మూయించిన ఎత్తుగడగా మనం చూడాలి ఈ పోటీ. కొంతమంది ఏమంటున్నారు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా అదేంటి అలా ఎలా వదిలేశారు, మనం పోటీ పెట్టి గెలిస్తే కదా వాటిని చావుదెబ్బ కొట్టినట్టు, ఇట్లా అనుకుంటున్నారు. పోటీ పెట్టచ్చు, గెలవచ్చు, గెలిపించవచ్చు. ఎందుకంటే అసలు ఈ రాజకీయాల్లో చంద్రబాబు ఆరుదేరిన వ్యక్తి. అబ్బో, క్యాంపు రాజకీయాలు, తర్వాత ఆయన మీకు తెలుసు, మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన అసలు ఆరంభమే దీంతో. ఆరంభమే మొదట ఆయన మంత్రిగా 78లో, అప్పుడు 80-83 పీరియడ్లో కాంగ్రెస్ పార్టీలో కుతూహలమ్మని ఇలాగే గెలిపించాడు. చిత్తూరు జడ్పీ చైర్మన్గా కుతూహలమ్మ గెలుపు గుర్తొస్తుంది మనకి. అవును, అప్పట్లో ఈయన కాంగ్రెస్ నుంచి కూడా సస్పెండ్ చేశారు ఈయన్ని, శ్రీదాస్ని. అది కాదు కదా ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ఈ పోటీ పెట్టకపోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద గెలిచారు. గెలిచారు, ఇది జగన్మోహన్ రెడ్డి మీద గెలుపుగా చూడాలన్నమాట కూటమి. కానీ ఇప్పుడు అతను ధర్మబద్ధమైన వ్యక్తి అనుకోండి, మనం ఇలా చేస్తే కరెక్టే. డెమోక్రటిక్ వ్యక్తి అయితే మనం ఇలా చేయడం కరెక్టే, అన్డెమోక్రటిక్ కదా. ఇప్పుడు దీనికి ఆయన ఏమంటున్నాడు, ఇదే మనకి, ఈ గెలుపే మనకి నాంది,
చూసారా పారిపోయారు, భయపడ్డారు ఇలా అంటున్నాడు కదా. సో ఇలాంటి వ్యక్తిని వాళ్ళు అన్నట్టుగా, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అన్నట్టుగా, సావు దెబ్బ తీసే అవకాశం వచ్చి ఉండేది కదా, చితక్ కొట్టే అవకాశం వచ్చి ఉండేది కదా అన్నట్టుగా, దాన్ని అధర్మమైన వ్యక్తిని అధర్మంతోనే ఎదుర్కొంటే మంచిది కదా అనేది. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పాడు సార్, కొన్ని కొన్ని సందర్భాల్లో అధర్మ యుద్ధం కూడా చేయాల్సి వస్తుంది, అవతల వ్యక్తులు రాక్షసత్వంతో ఉంటే అని అంటారు కదా. అట్లా బహుశా వీళ్ళు చెప్పిన పాయింట్ ఈ కోణంలో కూడా కరెక్టేనేమో. అంటే ఇంకా చచ్చిన పాము, ఇంకా దాన్ని చంపడం ఎందుకు అనుకున్నారా? ఇగ్నోర్ ఎవరు సీఎం, సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది చచ్చిన పాము, ఇంకా దాన్ని చంపడం ఎందుకు అనుకున్నారా? ఏదైనా మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు బతికారు ఏది రాజకీయంగా. ఎందుకని మొన్నటి ఘోర ఓటమి, అటు భార్య విశాఖ ఎంపీగా 500,000 తేడాతో ఓడిపోయింది భరత్ చేతిలో, ఈయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా కళా వెంకట్రావు చేతిలో మరి 40,000-50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితుల్లో, ఆయన మేనల్లుడు కానీ ఆయన తమ్ముడు కానీ మధ్య శ్రీనివాసరావు, అప్పలనాయుడు, అప్పల నర్సయ్య, బొత్స కుటుంబం మొత్తం రిజెక్టెడ్, ఇవాళ ఉత్తరాంధ్ర రిజెక్టెడ్ ఫ్యామిలీ ఇది, తిరస్కరించబడినటువంటి కుటుంబం, తిరస్కరించబడినటువంటి నాయకుడికి మొత్తానికి శాసన మండలిలో ప్రవేశించాడు. శాసన మండలిలో ప్రవేశించడానికి మార్గం సుగమమైంది. అసలు ఇంకొక విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ ఏదో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆల్రెడీ మాట్లాడుకున్నాడు, అందుకోసమే ఈ సీట్ ఆయనకి ఇచ్చారు, ఈ అభ్యర్థిత్వం ఇచ్చి అతను కాంగ్రెస్కి వెళ్లకుండా అడ్డుకట్టానే అన్నారు, ఆ ప్రచారం కూడా ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఏ రేపు పొద్దున ఎమ్మెల్సీగా గెలిచి నాకు వెళ్ళకూడదా? ఒక్కడే వెళ్ళడు ఈసారి, ఓ 10 మందిని కట్టకట్టుకుని ఎమ్మెల్సీలను తీసుకుని వెళ్తాడు. ఇంకోటి సార్, ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు అద్భుతాలు చేసే ఆయన గెలిపించట్లా, సహజంగా ఆయన గెలుస్తున్నాడు ఇక అంతే. అంటే వైఎస్ఆర్సీపీ తరఫునే స్ట్రగుల్ అయి గెలిచింది లేదు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అక్కడే ఆయనకి లాయల్గా ఉండటానికి కూడా ఉంటాడని కూడా మనం చెప్పలేం. డెఫినెట్గా మీరు అన్నది జరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక దిశానిర్దేశం చేసేది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి పెట్టే భిక్ష వాళ్ళ, మా అజెండా రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమం, హామీల అమలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, వీటి మీదే మా దృష్టి తప్ప ఈ ఎమ్మెల్సీ మీద కాదని స్పష్టంగా చెప్పారు. గ్రేట్ సార్. అంటే ఏదో ఉంటుంది, మనము అంత బలం ఉన్నా కానీ మనం దాన్ని వదిలేసుకోవటంలో ఉండే ఆ గొప్పతనం వేరు కదా. ఎక్కడ నెగ్గడంలో కాదురా, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలని. బహుశా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటి కొనడాలు, దాన్ని మేనేజ్మెంట్ చేయడాలి ఆయనకు కూడా ఇష్టం ఉండదు కదా. బహుశా అది కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఉంటారు. అంటే ఇక్కడ తగ్గి నెగ్గారా? తగ్గి నెగ్గినట్టే, ఇక్కడ తగ్గి నెగ్గినట్టే. ఏదేమైనా ఇగ్నోరెన్స్ సార్, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇగ్నోర్ చేస్తున్నారు సార్. ఇగ్నోరెన్స్కి మించిన శిక్ష మరొకటి ఉండదంటారు కదా, అట్లా ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే ఆయన చేసిన పాపాలు చెప్తున్నారు, అది వేరే విషయం శాఖాపరంగా, అది తప్ప ఆయన ఏదో వాగుతుంటాడు లైట్ అని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడట్లేదు సార్. సో ఇగ్నోర్ చేస్తున్నారు ఆయన అసలు, అంతే కదా. వాళ్ళు ఇంతకన్నా శిక్ష ఏం కావాలా? ఇగ్నోరెన్స్ అనేది అది తీవ్రమైన శిక్ష. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు. ఆయన ఉనికి కోసం పోరాడుతున్నాడు, క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు, విశ్వసనీయత సంక్షోభంలో పడిందన్నమాట. కరెక్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే సార్, షర్మిల ఎన్నెన్నో మాటలు అనేది కేటీఆర్ని, కేసీఆర్ని, వాళ్ళు అసలు ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. ఎందుకు అలా అని ఆమెను పెంచడం దీనికి? ఇగ్నోర్ ఇగ్నోర్ చేద్దామని సింపుల్ ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఏం మాట్లాడుకుంటుండేది, ఏముంది, గాల్లో పోయేవి, బట్ వాళ్ళు అసలు తీసుకునేవాళ్లే కాదు. సో ఆ రకమైన పరిస్థితి ఇవాళ షర్మిల తెలంగాణలో ఎలాంటి పరిస్థితి అయిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అలాంటి పరిస్థితి తెస్తున్నారు అంతా కలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.